పేరు అపార కృపా శీలుడు నా అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నైతికత నిజమైన శ్వేత. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు దేశవ్యాప్త జాగృతి ఉద్యమం జమాతే ఇస్లామీ మహిళా విభాగం నుంచి నిర్వహించబడుతుంది. అయితే దేవుడు మానవాళికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు, తనకి ఆలోచన జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. అదేవిధంగా తన జీవితాన్ని ఏ విధంగా మంచుకోవాలో ఎంచుకునే శక్తిని కూడా ఇచ్చాడు. మరి ఇక్కడ ప్రతి వ్యక్తి, ఒక సమూహం, ఒక జాతి, ఇవన్నీ కూడా వీటికి ఒక ప్రాథమిక హక్కు కలిగి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే స్వేచ్ఛ అంటే కళ్ళెం లేని గుర్రంలాగా, మరి మితిమీరిన వ్యవహారాలు చేసేది స్వేచ్ఛ అని భావిస్తున్నారు. కానీ మితిమీరిన స్వేచ్ఛ ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో అది మనం చెప్పుకోనక్కర్లేదు. అదేవిధంగా ఇక్కడ నైతిక విలువ లేని స్వేచ్ఛ మరి దారం లేని గాలిపటం లాంటిది. అది తుఫాన్లకి చెదిరిపోయి చాలా వీక్గా తయారవుతుంది. అదేవిధంగా దీనికి నిదర్శనం ఏంటంటే రోజు జరుగుతున్న సంఘటనలే. ఇక్కడ నిజమైన స్వేచ్ఛ ఏంటి అనంటే, నైతికంగా దిగజార స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలపై దాడులు జరుగుతున్నాయి. మరి స్వేచ్ఛ అనేది నైతికతకు పునాది వేయాలే కానీ అనైతికతకు కారణం కాకూడదు. స్వేచ్ఛ అనేది ఇక్కడ మనం స్వేచ్ఛతో ఏదైనా పని చేసినప్పుడు ఇతరులకు ఎప్పుడు కూడా కష్టం కలిగించకూడదు, ఇతరులకు హాని కలిగించకూడదు. అదే నిజమైన స్వేచ్ఛ. నైతిక సరిహద్దుల్లో ఉండే స్వేచ్ఛ మనిషికి రక్షణ కలిగిస్తుంది. మరి నైతిక పరిధి దాటిన స్వేచ్ఛ ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఇక్కడ మరి నైతిక స్వేచ్ఛలు, నైతిక విలువలు లేకుండా జీవించే వారికి ఎలాంటి మరి వాళ్ళకి అడ్డంకులు లేవు, ఏ ప్రశ్నలు కూడా వీరిపై ఉండవు. మరి ప్రజలైనా, సమాజమైనా, ప్రభుత్వాలైనా కూడా స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తున్నాయి. ఇందుకు ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. యువతను తప్పుదారి పట్టించే అర్ధనగ్న దుస్తులు ధరిస్తే వాళ్ళను అప్రిషియేట్ చేస్తున్నారు. అదే కాకుండా ఇది మరి స్త్రీల ఇది ఒక ఫ్యాషన్గా, మరి ఇది ఒక స్వతంత్రంగా ఇది చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి అదే అమ్మాయిలు ఎంతో హుందాగా నైతికంగా ధరించే హిజాబ్ ఉంది కదా, ఈ హిజాబును, హిజాబుపై ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు. ఇలా ఆంక్షలు పెట్టకుండా మరి మన యొక్క హిజాబ్ను, మరి హిజాబ్ గురించి మనం నైతిక విలువల గురించి మరి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది అని అంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీలు, యువతులు మరియు వీరందరూ కూడా స్వేచ్ఛ సమానత్వం పేరుతో మోసపోతున్నారు. అదేవిధంగా నైతిక విలువలతో కూడిన స్వేచ్ఛ గురించి మనం అందరిలో